ఓవైపు దేశంలో కరోనా విజృంభిస్తుంటే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఏఐసీసీ అధ్యక్ష కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్షంలో ఉండి తాము వైరస్ విస్తరించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటే అధికార టీఆర్ఎస్ బీజేపీలు మాత్రం ధర్నాలు రైతు బంధు సంబరాలు అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలకు కోవిడ్ నిబంధనల పేరుతో అనుమతులు ఇవ్వని అధికారులు టీఆర్ఎస్ బీజేపీ చేపట్టే కార్యక్రమాలకు ఎలా అనుమతిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ప్రతిరోజు లక్షలాది మంది కరోనా బారిన పడుతుంటే మరోవైపు బాధిత రహితంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల భద్రతను ఎంత చులకనగా చూస్తా ఉన్నారో, ప్రజల భద్రత మీద వారికి అంటి పడ్డట్టుగా ఎందుకున్నారో అర్థం కావడం లేదు. మరి ఒకవైపు యావత్ ప్రపంచం మరి కరోనా బారిన అల్లాడుతా ఉన్నది. భారతదేశంలో మనకు కనీసం సౌకర్యాలు లేవు, హాస్పిటల్ లేవు, సరిపోయే బెడ్స్ లేవు. ఒకవేళ మనం మొన్ననే కరోనా బారిన పడ్డప్పుడు చూసినటువంటి పరిస్థితులు మనం ఇంకా మర్చిపోలేదు. మరి మరోవైపు ఇది చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతున్నట్టుగా మరి ఒకవైపు మనకు అనలైసిస్ వస్తా ఉన్నాయి. మరి ఇన్ని రకాలుగా మనకు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి కరోనా వ్యక్తిని ఒకవైపు కళ్ళారా చూస్తున్నప్పుడు మరి ఐదు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయడం ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాలి. దీని ద్వారా ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి, ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని.